మీరు ఒకసారి అన్నారు మీ ఇంట్లో ఎప్పుడూ చుట్టూ పుస్తకాలే ఉండేవని, అంటే చదివేవాళ్ళు ఎక్కువ అని. అంటే ఆ నేపథ్యం ఏమిటి, ఎవరు చదివేవాళ్ళు ఎక్కువ మీ ఇంట్లో? మా అమ్మ నాన్నగారు ఇద్దరికి కూడా బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. మా అమ్మకైతే 14 ఏళ్ళకే పెళ్ళయింది, స్కూల్కి పంపలేదు మా తాతయ్య గారు. ఇంటికి ప్రైవేట్ మాస్టర్ని పెట్టి 4-5 క్లాసుల వరకు చదువు చెప్పించారు అంతే. కానీ మా అమ్మ చదవని పుస్తకం లేదు, అలా చదివేది అన్నీ, చారిత్రకం, పౌరాణికం, తర్వాత మన ప్రముఖ రచయితలు ఇదివరకటి వాళ్ళు రాసినవి అన్నీ చదివేది, శరత్బాబు నవలల దగ్గర నుంచి అన్నీ చదివేది. పెళ్ళై రాగానే ఇక్కడ మా నాన్నగారేమో బీర్వాల్ పుస్తకాలే, హాల్ అంతా వరుసగా బీర్వాల్లో పుస్తకాలే ఉండేవి, తెలుగు ఇంగ్లీష్ రెండును. అలా మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ పుస్తకాలే స్నేహితులాగా అయిపోయి, నేను ఇంగ్లీషు చదివేదాన్ని కాదు, ఎందుకో నాకే తెలియదు, రాక అని కాదు, అవి పెద్ద ఆసక్తి ఉండేది కాదు, తెలుగు పుస్తకాలు అన్నీ చదివేసేదాన్ని. చదివి పిల్లల పుస్తకాలు కూడా మా నాన్నగారు ఏంటంటే అప్పట్లో మద్రాసులో పుస్తకాలు ప్రింట్ అయ్యేవి, వాళ్ళకి ఉత్తరాలు రాసి ఎప్పటికప్పుడు కొత్తవన్నీ కూడా తెప్పించేసేవారు. అందుకని అలా మేము అన్ని పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, పెద్దల పుస్తకాలు, నేను 6వ తరగతిలో ఉండగానే ఇంకా పెద్దల పుస్తకాలు కూడా చదవడం మొదలెట్టా. రోజు దినపత్రికలు ఇంగ్లీషు హిందీ అన్నీ తెప్పించేవారు, అవన్నీ చదివేదాన్ని. రాజకీయాలు చదవడం అంటే చాలా ఇష్టం, దానికోసం పేపర్లు తిరిగేసేదాన్ని. అలా పుస్తకాలు చదువుతూ శరత్బాబు నవలే కదా పెంకుటిల్లు, నేను 9వ తరగతిలోనో 10వ తరగతిలోనో ఉన్నా పెంకుటిల్లు, కొమ్మూరు వేణుగోపాలరావు గారి పుస్తకాలు, హౌస్ సర్జను, ఇవన్నీ చదవడమే కాదు మా స్నేహితురాలు చదివేవారు కాదు, అందుకని సాయంత్రాలు కూర్చోబెట్టి వాళ్ళకి సుత్తి కొట్టేదాన్ని. కథలు చెప్పేవాళ్ళు, నేను చదివిన వాళ్ళకి చెప్పాల్సిందే. సినిమాలు నేను చూసినవన్నీ ఇంటికి వచ్చాక మా స్నేహితురాలకి కథలు చెప్పవలసిందే. అలా కథలు చెప్పే అలవాటు అయిపోయి తర్వాత కొంచెం 10వ తరగతిలోకి అలా వచ్చాక చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టాను. నాలో నేను ఏవో ఒకటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అవి కాగితం మీద పెట్టేదాన్ని, పెట్టి ఇంకెవ్వరికీ చూపించేదాన్ని కాదు మా నాన్నగారికి. ఆయన దగ్గర బాగా చనువు ఉండేది, మా జానికి అంటూ నన్ను బాగా ఇచ్చేసేవారు. మా చెల్లెళ్ళు కూడా నువ్వంటేనే నాన్నకి ఇష్టం అలా అనుకునేవారు వాళ్ళు. అంటే మీరు కూడా పుస్తకాలు చదువుతారనేమో? అదే, అందరూ నిజం చెప్పాలంటే మా అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, మా ఆఖరి చెల్లెలు పోడూరు కృష్ణకుమార్ అని నాకు ఆఖరి చెల్లెలు, వీళ్ళందరూ కూడా పుస్తకాలు చదివేవారు, అందరం చదివేవాళ్ళం. మా అన్నయ్య అయితే మరీను, మా నాన్నగారు అయితే ఇంట్లో ఉంటే చేతిలో పుస్తకం లేకుండా ఎప్పుడూ కనబడలే, వెళ్తే కోర్టుకి లేకపోతే ఇంట్లో పుస్తకంతోనే అది చదువుతూనే ఎవరితోనో మాట్లాడడం, తిరగడం అలాగనమాట. జిల్లా జడ్జిగా రిటైర్ అయ్యారు, తర్వాత రిటైర్ అయ్యాక కూడా 10 ఏళ్ళు ఫ్రీడర్ ప్రాక్టీస్ చేశారు. ఆయనకేంటంటే ఆయనకి 10వ తరగతిలో రాసిన 9వ తరగతితో 10వ తరగతితో చదువుతున్నప్పుడు రాసిన కవిత ఆయనకు చూపించా, భయంగా చూస్తే చాలా బాగా రాసావు, ఇలాగే రాస్తూ ఉండు, ఏమన్నా లోకల్ పేపర్స్కి పుస్తకాలకు కూడా పంపించు అని ఆయనే అన్నారు. అంటే ఎలా పంపాలో కూడా నాకు తెలియదు. సరే, అది కూడా ఒకసారి ఏం చేశానంటే ప్రయోగం రాసేసి కవిత కథ రాశాను, కథ ఏకంగా రాసి కవర్లో పెట్టి అంటించేసి, అప్పుడు వీళ్ళు కోర్టు ప్యూన్సే ఇంట్లో ఉండేవారు, అన్ని పనులు చేసేవారు, అతనికి ఇచ్చి ఇది పోస్ట్ బాక్స్లో ఏమన్నా అడ్రస్ రాయలా ఏం రాయలా, పైన కవర్ మీద అడ్రస్ రాయాలని జ్ఞానం కూడా లేదు. ఏమంటే అతను చక్కగా వేసేసి వచ్చేసాడు. వచ్చాక గుర్తొచ్చింది, అయ్యో కవర్ మీద అడ్రస్ రాయలా. అప్పుడు మెల్లిగా మా నాన్నగారికి చెప్పాను, నేను ఇప్పుడే ఇచ్చా, వేసేసి వచ్చాడు, మరి అడ్రస్ కూడా రాయలే అంటే వెంటనే మా నాన్నగారు అతను పిలిచి, ఇప్పుడు రెండింటికి ఆ బాక్స్లోంచి ఉత్తరాలు తీయడానికి వస్తాడు, అప్పటిదాకా అక్కడ నువ్వు కూర్చుని అడ్రస్ లేని కవర్ ఏది ఉందో అది పట్టుకురా అంటే అలా పట్టుకొచ్చాడు అనమాట, అలా పంపించాను. అలా చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేదాన్ని. మరి మొట్టమొదటిది ప్రచురణ ఎప్పుడైంది? మొట్టమొదటి నేను 10వ తరగతి అంటే అప్పుడు 58 ఏమో, 58-59 ఎస్ఎల్సి, దానికి ముందు ఇది. ఎస్ఎల్సిలో ఉండగా కూడా మ్యాగజైన్స్కి, స్కూల్ మ్యాగజైన్కి వాటికి రాసేదాన్ని. తర్వాత పియూసీలోకి రాగానే ఒక మంజువాణి అనే పత్రిక వచ్చేది అప్పట్లో, వాళ్ళు కాలేజీ విద్యార్థులకి అని పోటీ పెట్టారు కథల పోటీ, దానికి కథ పంపించారు, దానికి నాకు బహుమతి వచ్చింది. ఇంకా అప్పుడు ధైర్యం వచ్చింది, అప్పటిదాకా నేను ఊరికే పొడి అక్షరాలతో రాసేదాన్ని, వైజే ఎర్రమిల్లి జానకి, అందుకని వైజే అనే, ఎందుకంటే అందరికీ తెలియడం మళ్ళీ సిగ్గు, ఎవరికి తెలియకూడదు, మా స్నేహితులకు తెలిస్తే కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఏడిపిస్తారేమో అని వైజే అంతే. ఆ కథ పడ్డ తర్వాత అమ్మయ్య పర్వాలేదని
కొంచెం వైజానకి అని రాయడం మొదలెట్టి అప్పటి నుంచి వైజానకితో పేరుతో రాశాను. మరి పెళ్ళయ్యాక తమిరిసు జానకి? పెళ్ళయ్యాక తమిరిసు జానకి అని పెట్టుకున్నా. అందరూ కూడా ఇంట్లో మా అమ్మ నాన్నగారు పెళ్ళైన తర్వాత ఈయన ఆఖరికి ఇప్పుడు మా మనవరాళ్ళు మనవాళ్ళు కూడా రాయమని అందరూ ప్రోత్సహించేవాళ్ళే. రాయమంటారు, పుస్తకాలు వేయించుకో బామ్మ అంటాడు మా మనవడు. నేనున్నా కదా డబ్బు ఇస్తాను కదా అలా ప్రోత్సహించేవాళ్ళే. వాడే నిజంగా డబ్బు పంపుతున్నాడు మా పెద్ద మనవడు. పంపి పుస్తకాలు వేయించుకో. ఈ మధ్య మొన్న కూడా అడిగాడు ఏంటంటే, ఏంటి మళ్ళీ ఆలస్యం చేస్తున్నావు, పుస్తకం వేయించుకో, ఎప్పుడు వేయించుకుంటావో చెప్పు, డబ్బు పంపిస్తా. నేను అదృష్టమే. మీరు దాచుకుంటారా బాబోయ్, అక్కడ అమెరికాలో ఉండాలంటే మాటలు కాదు, మీరు ఎంతో వెనకేసుకోవాలి, ముందు అది చూసుకోండి మీ సంగతి అంట. నేను అలాగే అందరూ ప్రోత్సహించేవాళ్ళే కాబట్టి నాకు బాగానే. అలాగే 71లో మేము అంటే మా వారితో మా నాన్నగారితో ఎలా ఊళ్ళు తిరిగామో, ఒక్కొక్క ఏడాది ఒక ఊళ్ళో చదివా నేను. అలా బదిలీలు అవుతూ ఉండేవి మా నాన్నగారికి. అన్నీ ఈ ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర అన్నీ తిరిగాం. నిజామాబాద్, వరంగల్, శ్రీకాకుళం, ఆమదాల వలస, బెజవాడ, గుడివాడ, కర్నూలు, ఆదోని, కావలి అన్ని ఊళ్ళల్లో చదివా ఒక కేడాది. తర్వాత ఇక్కడ పెళ్ళైన తర్వాత ఆయన కూడా నార్త్ ఇండియా, అదే బీహార్, రాజస్థాన్, బెంగాల్, మధ్యప్రదేశ్, తర్వాత తమిళనాడు, కర్ణాటక అన్ని. చివరికి ఇలా బదిలీలు అవుతుంటే లాభం లేదు, పిల్లల చదువులకు కష్టం కదా అని అది రిజైన్ చేసి మెడ్రాస్లో ఒకే ఊళ్ళో ఉండే ఉద్యోగం దొరికితే అక్కడ వచ్చేసాం అక్కడికి. అంటే మీ క్రమంలో మీరు రాయడం ఆగలేదు? ఆగల, ఎందుకంటే పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాస్త ఒక గంట సేపు వాళ్ళ దగ్గర చదువుల దగ్గర కూర్చుని ఇంకా తర్వాత రాత్రి 12 అయినా రాసుకుంటూ కూర్చునేదాన్ని. ఎవరాడు పైగా పగలు కూడా బోళ్ళంత టైం ఉంటుందమ్మా మనకి. ఊరికే ఊసిపోక కబుర్లోకి వెళ్లకుండా ఉంటే పిల్లలు స్కూల్కి 8 వెళ్ళిపోతే ఆయన ఏమో 7:30 వెళ్ళిపోయేవారు ఆఫీస్కి. ఇంకా తర్వాత అంతా మళ్ళీ 4 పిల్లలు వచ్చేదాకా టైం ఉంది కదా, అలా రాసుకునేదాన్ని నేను.